హలో అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం మనము ఎల్బీ నగర్ దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడ ఒక ఇష్యూ జరిగింది. ఏంటంటే టీఎస్ఆర్టీసీ యూనియన్ నాయకుడు రాజిరెడ్డి, ఆయన కోడలు ఇంటి ముందర ధర్నా చేస్తుంది. ఇంట్లోకి అనుమతి ఇవ్వండి, అంటే పెళ్ళైన 3 రోజులకే తనని పుట్టింటికి పంపించేసి ఆషాఢం అని మళ్ళీ ఏదో ఒకటి అని చెప్పి ఇంటికి పంపించేసి తర్వాత కూడా ఇంటికి రానివ్వకుండా తన ఆస్తిని తీసుకుంటున్నారు, కానీ తనకి మాత్రం లోపల రానివ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఆవేదన చెందుతుంది. సో ఆమె మాటల్లోనే మనం విందాం ఇప్పుడు. లేకపోతే మా ఇంట్లో ఉండి మీ వాళ్ళు ఏం చేశారో వాళ్ళ ఇంట్లో ఉండి చూసావా? నువ్వు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్వా? కాదు కదా, నువ్వు ఏది జరిగిందో నువ్వు చూడలేదు కదా. పంచాయతీలో అప్పుడు నువ్వు వచ్చావా ఏం జరిగిందో? పోలీస్ స్టేషన్స్ అప్పుడు నువ్వు వచ్చావా ఏం జరిగిందో? లేకపోతే ఆయన నన్ను డబ్బు డిమాండ్ చేసినప్పుడు నువ్వు ఉన్నావా? 1 కోటి రూపాయలు అడిగానని అంటున్నావు. ఆ రోజు 1 కోటి రూపాయలు అడిగిందని ఈ రోజు కూడా అదే అడుగుతాను కదా. నాకు న్యాయం చేయండి, నన్ను ఎందుకు కొట్టుకుంటున్నాను? ఏ పోలీస్ స్టేషన్స్లో డబ్బులు ఇస్తున్నప్పుడు నువ్వు ఉన్నావా? అక్కడ పోలీసు వాళ్ళందరూ నన్ను పట్టించుకోకుండా వదిలేసిపోతున్నప్పుడు నువ్వు ఉన్నావా? ఎందుకు ఒక ఆడపిల్ల కొంచెం కన్నీళ్లు పెట్టుకొని నన్ను మోసం చేసి నన్ను ఏడుస్తే అంటే దాని అర్థం దానికి మేము కన్నీళ్లు పెట్టుకొని నటిస్తున్నామనా? అంటే మా కడుపులో ఉన్న బాధ చెప్పుకుంటుంటే మేము నటిస్తున్నామనా? ఫేస్ చేసిన అమ్మాయికి మాత్రమే తెలుస్తుందండి, ఒక మనిషిని పిచ్చిగా ప్రేమించి ఒక మనిషిని పిచ్చిగా ప్రేమించి వాడి కోసం దేనికైనా తెగించి అన్ని డబ్బులు ఖర్చు పెట్టించి చేసుకొని ఇప్పుడు ఉండు మమ్మీ ఉండు, అన్ని ఖర్చులు పెట్టి చేసుకొని ఈ రోజు నేను నాయనకి ఇయ్యయ్యా మమ్మీ ఇందులో వినిపిస్తుంది నువ్వు నాయనకు ఇవ్వయ్యా అని చెప్పినప్పుడు నాయనకు ఇవ్వకుండా వీళ్ళు ఇలా చేస్తుంటే ఈయన మధ్యలో వీళ్ళు వచ్చేసి వాళ్ళ తరపు వాళ్ళు వచ్చేసి ఇన్వాల్వ్ అయిపోయి ఈ మా ఒక స్లంబర్ స్కట్ స్లట్ చాలా యాక్ట్ చేస్తుంది, చదువుకున్నదైతే ఇలా మాట్లాడదు, లంజ ఇంజ నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదండి. అండ్ ఆమె లెక్చరర్, నాకు తెలుసు, నేను చాలామంది పిల్లలకి చెప్పానండి, నాకు కూడా తెలుసు అండి, నాకు సెన్స్ ఉంది మాట్లాడేటప్పుడు. నేను నిజంగా నేను ఇలా ఇష్యూ చేసేదాన్ని అయి ఉంటే నాకు అన్యాయం జరిగిన రోజే వచ్చి కూర్చునేదాన్ని. నా భర్తని రోడ్డు మీద వేయడం ఇష్టం లేక 1 ఇయర్ ఆగి ఇప్పుడు వచ్చానండి. ప్లీజ్ ఎవరికి తెలియకుండా చెత్త చెత్త కామెంట్స్ పెట్టద్దు, ఎందుకంటే ఒక ఆడపిల్ల లైఫ్ ఖరాబ్ అవుతుంది. అక్కడ వాళ్ళు ఎంత అన్యాయం చేసిర్రో మీరు ఎవరు చూడలేదండి. ప్లీజ్ ప్లీజ్ నేను దయచేసి చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో ఇష్టం వచ్చిన కమెంట్స్ పెడుతున్నారు, వాళ్ళ మీద పోలీస్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దాని మీద చర్య తీసుకోవాలి, ఒక ఆడపిల్లకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇంటి మీదకి ఒక్కొక్కరు వచ్చి ఆ బాకీలు మరి చేసావు ఇప్పుడు కట్టు అని మా మీదకి వస్తుంటే నేను వాళ్ళకి ఆన్సర్ చెప్పుకోలేక చావలేక బతకలేక ఈరోజు ఇక్కడికి వచ్చానండి. నా గోల్డ్ అవి నాకు ఇవ్వమని అడగనీకి, నా గోల్డ్ కూడా వాళ్ళ గోల్డ్ అని అబద్ధాలు ఆడుతున్నారండి. మనిషిని అర్థం చేసుకోవడం ట్రై చేయండి. మనిషి ఏడుస్తే అది నటన అవ్వదు, ఆడది నటన కోసం ఏడవదండి. హార్ట్లకి వెళ్ళి పెయిన్ వచ్చినప్పుడు కూడా ఏడుస్తుంది. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్లీజ్ ఒక అమ్మాయిగా నాకు సపోర్ట్ చేయండి, నేను గెలవాలండి. అసలు ఆ అబ్బాయి మీ దగ్గర చాలా ఆయన మరి తాగుబోతూ అయ్యి దాచిపెట్టారు, చాలా దాచిపెట్టారు. మరి ఆయనకి ఎవరి ఆయనకి సపోర్ట్ చేసుకోవడానికి వాళ్ళందరూ వచ్చేసి నా మీద ఇట్లాంటి నిందలేయడం కరెక్ట్ కాదండి. ప్లీజ్ ఇలాంటి వాళ్ళు చెప్పే మాటలని నమ్మద్దు ప్లీజ్ అండి. మీ దగ్గర రాజిరెడ్డి మీ మామగారు, ఆయన మీకు ఫస్ట్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు మీ పెళ్లి కోసం? అంటే వాళ్ళ మేనమామ అబ్బాయి, వాళ్ళ మేనమామ అబ్బాయి వాళ్ళ మేనమామ మా వాళ్ళ ఏమంటారు మా ఇంటి దగ్గర ఆయన ఫ్రెండ్ అండి, మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన, ఆయనకి నా మేనమామ ఫ్రెండ్ అండి. సో వాళ్ళు తీసుకొచ్చారండి సంబంధం. అండ్ ఇప్పుడు మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంవత్సరాలు కాలేదండి, రేపు మే అయితే 1 ఇయర్ అవుతుంది. జస్ట్ 1 ఇయర్? 1 ఇయర్కే మీరు దూరం అయిపోయారా? అవునండి. అసలు ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత మీరు కలిసి ఉన్నది ఒక రోజు కూడా లేదా? మేడం మాకు ఎలా ఎంత ప్రైవేట్ టైం దొరికినా ఆయన నన్ను టచ్ చేయడానికి కాదు కానీ నా దగ్గరికి రావడానికి కానీ కనీసం నా ఫేస్ చూసి నవ్వడం కూడా జరగలేదండి ఏ రోజు.
పెళ్లికి ముందు మీతో ఎలా ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు ముందు అంటే అండి, ఇప్పుడు మనం చాటింగ్స్ కానీ ఫోన్స్ కానీ మాట్లాడుకుంటాం కదండి పెళ్లి కుదిరింది అన్నాక, నేనంటే చాలా ఇష్టం ఉన్నట్టు అలా చాలా మాట్లాడేవాళ్ళు మేడం. వన్స్ ఇప్పుడు మనం మీట్ అవుతాము షాపింగ్స్కి వాటికి వీటికి, నేను ఈ అమ్మాయిని ఎప్పుడు చూడలేదు నాకు పరిచయం లేదు అన్నట్టు బిహేవ్ చేసేవాళ్ళు. హ్యాండ్ టచ్ అయినా లేచి వెళ్ళిపోవడం ఇలా చేసేవాళ్ళు. ఏంటి కార్తిక్ గారు, ఏంటి మీ బిహేవియర్ ఏంటి ఇలా ఉంది అంటే, లేదు పావని నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు సిగ్గు, లేకపోతే పెళ్ళైనాక చూడు అని ఏదో ఒక వంక చెప్పి కవర్ చేసేవాళ్ళు మేడం. మీకు పెళ్ళి కుదిరిన తర్వాత అంటే ఫస్ట్ మాట్లాడినప్పుడు అంటే ఎంత ఎంత కట్నం ఇవ్వాలి అనుకున్నారు, కట్నం ఎంత ఇచ్చారు, ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ ఏమన్నా ఇబ్బందులు పెట్టారు? నాకు మమ్మీ 2 ఎకరాల భూమి ఒక ఇల్లు అండ్ 15 తులాలు బంగారం పెడతా అని చెప్పారు మేడం. నాకు ఫాదర్ లేరు, సిబ్లింగ్స్ కూడా లేరు, సో ఏదున్నా ఇంకా నాకే అవుతుంది తర్వాత అయినా, ఫస్ట్ అయితే ఇంత ఇస్తామని చెప్పారు మేడం. చెప్పిన తర్వాత ఏమన్నారంటే, మా హస్బెండ్ ఖర్చులు అవి నువ్వే పెట్టుకో, నాకు ఎదురుపట్టి చేసుకుంటున్నట్టు వద్దు, పెళ్ళి అయినాక నేను చూసుకుంటాను చెప్పారు. గోల్డ్ కానీ అదంతా స్పాట్లోనే కొనాల్సి వచ్చింది అండ్ ఎంగేజ్మెంట్కి కానీ ఇవన్నిటికి చాలా ఖర్చు అయింది. అటు ఇటు నేను 30 లాక్స్ దాకా అప్పులు చేశాను మేడం, చేసి అవన్నిటిని ఖర్చు పెట్టాల్సి వచ్చింది మేడం. పెట్టిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కావాలి ఇంకొక 10 లాక్స్ అనేసి అడిగితే మా దగ్గర లేవండి. అది కూడా ఏమంటే, మీరు తీరుపుతాను అని అన్నారు కాబట్టి మేము ఇదైనా చేయగలిగాము, లేకపోతే ఇంత మేము మన ఎత్తి మీద వేసుకునే అంత మాకు శక్తి కూడా లేదు ఇద్దరు ఆడోళ్ళమే అని చెప్పాం మేడం. చెప్పిన తర్వాత లేదు పావని నేనే ఇప్పిస్తా, నువ్వు పొలం పేపర్స్ జస్ట్ హామీగా పెట్టు, పెళ్ళి అయిన తర్వాత నేనే తీర్పిస్తా అని చెప్పారండి. సరే ఒప్పుకున్నాం దానికి. పెళ్ళిలో మాకు వచ్చినదంటే అమౌంట్ ఆయనకి మాకేం చూపించలేదు, ఆయన ఖర్చు పెట్టేసుకున్నారు. అయితే ఏమైందంటే అండి, చిన్న చిన్న ఇష్యూస్ అయినాయి పెళ్లి టైంలో. ఇప్పుడు అమౌంట్ అనేది మేము నేనైతే ఇప్పుడు తీర్పని బాకీలు, నువ్వైతే పొలం పేపర్లు తెచ్చిపెట్టు. నేను నమ్ముకొని 30 లాక్స్ బయట బాకీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 15 కూడా నా మీదే పడితే, నేను పొలం పేపర్స్ పెడితే ఇంత అమౌంట్ నేను ఏం నుంచి తెచ్చి కట్టాలి అనేసి మా మమ్మీ వాళ్ళు పొలం పేపర్లు పెట్టమని చెప్పేశారండి పెళ్ళైనాక. పెళ్ళిలో నాకు అలర్జీ అయ్యింది, హల్దీ అది పడలేదు, అలర్జీ అయ్యింది. చిన్నప్పుడు ఒకసారి అయ్యింది, నేను ప్రూఫ్స్ ఆయనకే ఇచ్చాను, నా దగ్గర ఉన్నది 15 ఇయర్స్, అలా నాకు ఇప్పుడు ఏం లేదు, నాకు హెల్త్ మంచిగా ఉంది. ఆ తర్వాత 3 మంత్స్ ఏమైంది, నన్ను ఆషాఢం అని చెప్పేసి ఇంట్లో దింపేసి ఈ డబ్బుల కోసమే వచ్చాము, నాకు మా కోడలంటే మీద ఎలాంటి ఇది లేదు, ఎలిగేషన్స్ లేవు అని చెప్పి మనీ కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కావాలని మా హస్బెండ్ చచ్చిపోతా అని బెదిరించడం నన్ను, లేకపోతే కారం కట్టుకుంటా ఇలా నన్ను చాలా బెదిరించడం చేసేవాళ్ళు. చేస్తుంటే నాకేం చేశారంటే, సరే మమ్మీ నా భర్త చచ్చిపోతా అంటుండు, నేను వెతికి ఏం లాభం, ఎలా ఎలా సెటిల్ చేయి మమ్మీ అంటే ఇంకొక 1/2 ఎకర్ రిజిస్ట్రేషన్ చేస్తానమ్మా, ఇక నేను ఎప్పుడు పట్టినా నీకే కదా అని చెప్పేసి మమ్మీ అన్నారు. సరే అని చెప్పేసి మేము రిజిస్ట్రేషన్స్కి కూడా వచ్చారు, అమౌంట్స్ మాట్లాడుకున్నారు, అన్నీ చేసుకున్నారు, వెళ్ళారు. మా పక్కన వాళ్ళకి అమ్మాలని చూస్తే వాళ్ళు కొననన్నారంట. అండ్ ఇంకొకటి కూడా తెలిసింది వాళ్ళకి, మా పెద్ద మనుషులు అనుకున్నారు అమ్మాయిని ఇంతవరకు టచ్ చేయలేదు, ఎందుకు వాళ్ళు అప్పుడే మన రిజిస్ట్రేషన్స్ దాకా వస్తున్నారు, సో తీసుకొని అమ్మాయిని వద్దనాలనా అని డౌట్ వచ్చి, ఇక్కడ ఒకవేళ రిజిస్ట్రేషన్ చేస్తే ఎవరు వస్తారో మనం కూడా చూద్దాం అమ్మాయిని వద్దంటే అని అనగానే అది తెలిసి ఇంకా ఇష్యూ అవుతుంది వద్దు అనేసి అది అక్కడ ఆపేసి 3rd మంత్ నుంచి ఆ అమ్మాయికి ఎలర్జీ ఉంది మాకు వద్దు అని ఇష్యూ స్టార్ట్ చేశారండి. చేసినాక పెద్ద మనుషుల్లో కూర్చుంటే హాస్పిటల్కి వెళ్ళి డిసైడ్ అవ్వాలి, మీరు డిసైడ్ కావడం కాదు అని అంటే, ఇంగ్లీష్ మెడిసిన్లో ఏం చెప్పారు, ఎలాంటి ప్రాబ్లం ఉండదయ్యా వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఇన్ఫ్యాక్ట్ తనకి కూడా ప్రాబ్లం ఉండదు అది, కాకపోతే ఏమన్నా తను ఎప్పుడు ఏది పడింది అయినప్పుడు ఎప్పుడు వస్తుంది ఫ్యూచర్ ఛాన్సెస్ మనం చెప్పలేము అని అన్నారు. అన్న తర్వాత నేను హోమియోపతికి చాలా మందికి నాకు తెలిసిన మందికి తగ్గింది అనేసి నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ 1 ఇయర్ ఒక కోర్స్ ఉంటుందమ్మా, అది వాడితే నీకు లైఫ్లో రాదు అమ్మా అని చెప్పారు. నేను ఓకే, నేను చాలామందిని చూశాను తగ్గిపోయింది, ఓకే రండి కార్తిక్ గారు వెళ్దాం మనం మాట్లాడదాం, తగ్గుతుంది మనకు, తగ్గడం ఇంపార్టెంట్, ఏ వేలో అయితే మనకెందుకు అంటే, నేను హోమియోపతి నమ్మను, దానికి డాక్టర్ సర్టిఫైడ్ ఉండదు అంటే మరి లైసెన్స్లలా ఇచ్చారండి వాళ్ళకి హోమియోపతి వాళ్ళకి ఇలా మాట్లాడి అంటే, ఆయనకి రీజన్ కావాలి, ఆయన నాకు ఎందుకు దూరంగా ఉంటున్నాడు దానికి ఏం రీజన్ ఉంది, ఆయన ఫుల్ డ్రింక్ అడిక్ట్, రోజు 6 బీర్స్ తాగి అర్ధరాత్రి 2 ఇంటికి వస్తాడు ఇంటికి, అండ్ ఆయన ఆఖరికి సర్టిఫికెట్స్ కూడా ఫేకే, ఇలాంటివన్నీ నా దగ్గర కవర్ చేసి ఏది బయటపడుతుంది అనేసి నాది హైలైట్ చేశారో తెలియదండి, ఆయన రాకుండా బయటకి నా ఉన్న ఒక హెల్త్ ఇష్యూని హైలైట్ చేసి మాకొద్దు అంటే కౌన్సిలింగ్స్ అయినాయి, అయిన తర్వాత వాళ్ళు వినలేదు. వినకపోతే సరే నేను
కోట్లు వేసుకుంటే వేసుకోండి నేను విన్నాను అన్నట్టుగా ర్యాష్గా మాట్లాడారు. ఏమన్నా ఉంటే పోలీసుల వాళ్ళకి మనీ ఇచ్చి మేనేజ్ చేయడం, లేదు అంటే నాకు ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుసని ఎవరితోనైనా ఫోన్ చేపించడం, లేదు అంటే అసలు వాళ్ళకి సంబంధం లేని వాళ్ళని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని నాకు వాళ్ళు తెలుసు అది ఇది అని చెప్పేసి పోలీసులని వాళ్ళని వీళ్ళని మమ్మల్ని బెదిరించడానికి ట్రై చేయడం చేసేవాళ్ళు మేడం. చేస్తుంటే నేనేం చేశాను అసలు ఏంటి, నా గోల్డ్ అన్నా ఇవ్వండి, నేను కోర్టులో చూసుకుంటాను, ఏమన్నా ఉంటే మనం కలిసి ఉండేదా విడిపోయేదా, నా గోల్డ్ నా చేతికి ఇవ్వండి, నా గోల్డ్ తీసుకునే రైట్ మీకు లేదు అని అడిగితే అసలు నీకు గోల్డ్ ఏం లేదు, అది నాది, ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టు మాట్లాడారు మేడం. నేను ప్రూఫ్స్ అన్నీ తీసుకెళ్ళి పోలీస్ ఆయనకి ఇస్తే నేను కోర్టులో చూసుకుంటా, నువ్వు నాకు ఫోన్ చేయకు నేను రాను, ఈ వర్షన్లో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మేము వచ్చాము, మేము వచ్చి నా గోల్డ్ ఇవ్వండి, అసలు ముందు అబ్బాయితో మాట్లాడతాము అనేసి వీళ్ళు నాకు ఎవరు లేరని మేడం వాళ్ళని సపోర్ట్గా తెచ్చుకున్నాను. తెచ్చుకొని అడిగితే మేడం ఆయన లోపల కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బయటికి గెంటేసి తలాలు వేసుకున్నారు మేడం. తలాలు వేసేసారు, వేసేసి నీ గోల్డ్ అయితే ఇయ్యను, నువ్వు కోర్టులో చూసుకున్నారు. నేను ఏమన్నాను మేడం, నేనేం తప్పుగానలే, నువ్వు నా గోల్డ్ ఇయ్యలే, నేను వద్దు నా ప్రాపర్టీ కావాలి, నేను వద్దు నా గోల్డ్ కావాలి కదా, మరి ఇప్పుడు నా వస్తువు నీ ఇంట్లో ఉండొచ్చు కదా, అయితే నేను డివోర్స్ వచ్చేవరకు నా వస్తువు నీ ఇంట్లో ఉండొచ్చుగా, అట్లనే నేను కూడా నీ ఇంట్లోనే ఉంటా, నేను కూడా డివోర్స్ వచ్చేవరకు నేను మీ అబ్బాయి వైఫ్నే కదా, నీ ఇంట్లోనే ఉంటా, ఏ రోజైతే డివోర్స్ వస్తుందో నా వస్తువు తీసుకొని నేను బయటకు వచ్చేస్తా అని చెప్పాను మేడం. మీ ప్రొఫెషన్ ఏంటి, ఆయన ప్రొఫెషన్ ఏంటి, మీ హస్బెండ్ ప్రొఫెషన్ ఏంటి? మా హస్బెండ్ రియల్ ఎస్టేట్ మేడం. నేను వచ్చేసి లెక్చరర్గా చేస్తాను, మ్యాథ్స్ లెక్చరర్. మీ ప్రాపర్ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మిర్యాలగూడ మేడం. సో మీ మధ్యవర్తి ఎవరైతే ఉంటారో, అంటే మీకు సంబంధం మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడలేదా అంటే ఈ విషయంలో? ఇప్పుడు వాళ్ళు ఏమి ఇన్వాల్వ్ అవ్వట్లేదు మేడం. అంటే మీకు ఇది ఇప్పుడు హల్దీకి ముందు లేకుండే, హల్దీ తర్వాతనే ఇదంతా స్టార్ట్ అయ్యింది. ట్రీట్మెంట్కి వెళ్తే డాక్టర్ ఏమన్నారు? ట్రీట్మెంట్కి వెళ్తే మెడిసిన్ ఇచ్చారు, తగ్గిపోతుందని చెప్పారు. ఒక 1 వీక్లో అది తగ్గిపోయింది. ఏమన్నా అంటే ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటారు, అదే పాట. ఇప్పుడు ఉంది అని కాదంట మేడం, ఫ్యూచర్లో వస్తే. ఈ దేనికి ఎవరు సర్టిఫికేట్ ఇస్తున్నారు మేడం, రాదు అని సర్టిఫికేట్ తెచ్చుకోవాలంట మేడం, నాకు ఏది రాదు అని దేనికి సర్టిఫికేట్ ఇస్తున్నారు? అప్పటికి నేను హోమియోపతిలా తగ్గుతుందంట, వెళ్దాం రండి అంటే నేను హోమియోపతిని నమ్మనంటావు, ఇంకా నేను ఎలా నేను చెప్పాలి మీకు, ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, మీరు అక్కడ ఒక వచ్చిన దాన్ని తగ్గడానికి కాదు మీరు మాట్లాడేది, ఎలా అయినా కూడా ఒక రీజన్ వెతుకుతున్నారు అక్కడ అంతే.